హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఏపీసెట్ 2024 ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ని రిలీజ్ చేశారు, దానిపైన అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేశారు, ఆ డేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే చాలామంది ఆస్పిరెంట్స్ మాకు మెసేజ్ చేసి అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, మేము క్వాలిఫై అవుతామా? ఏపీసెట్ 2024 ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఎంత? రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అయితే ఈ క్వశ్చన్ మమ్మల్ని చాలామంది మెసేజ్ ద్వారా అడుగుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు కూడా అటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే రెగ్యులర్గా మాతో టచ్లో ఉండాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి. లేట్ అయినా ఖచ్చితంగా మేము మీకు రిప్లై ఇస్తాం, ఎందుకంటే మాకు చాలా మెసేజ్ వస్తుంటాయండి. సో కొన్నిసార్లు మొబైల్ స్ట్రక్ అయిపోతుంది, సో దీన్ని బేస్ చేసుకుని లేట్ అయినా ఖచ్చితంగా మేము మీకు రిప్లై ఇస్తాం. ఒకవేళ రిప్లై లేట్ అయినా మళ్ళీ ఒకసారి మీరు అదే క్వశ్చన్ రిపీట్ చేయండి. అయితే చాలామంది కట్ ఆఫ్కి సంబంధించి డిఫరెంట్ డౌట్స్ రైజ్ చేశారు. అయితే ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఎవరు కూడా చెప్పలేరండి. అంటిల్ అన్లెస్ దాన్ని అఫీషియల్గా ఏపీసెట్ 2024 ఆర్గనైజర్స్ రిలీజ్ చేస్తే మాత్రం తెలుస్తుంది. సో ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఎవరు చెప్పలేరు, కానీ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మాత్రం మీరే ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. అయితే క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తే మీరు కట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్కి ప్లస్ 5 యాడ్ చేసేయాలి. సపోజ్ ప్రీవియస్ ఇయర్ 50 వచ్చింది, అంటే 50% వచ్చిన వాళ్ళు ఒక పర్టికులర్ కేటగిరీలో ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో క్వాలిఫై అయ్యారు. ఒకవేళ పేపర్ ఈజీగా వచ్చింటే, పేపర్ 1 పేపర్ 2 ఈజీగా వచ్చింటే దానికి ఒక 5 marks యాడ్ చేసుకోండి, అంటే 5% యాడ్ చేసుకోండి. ఈజీగా వస్తే చాలామంది బాగా రాస్తారు కాబట్టి కట్ ఆఫ్ పెరిగిపోతుంది. అయితే పేపర్ మోడరేట్గా వస్తే 2021 ఏపీసెట్ కట్ ఆఫ్కి ఒక 3% యాడ్ చేసుకోండి. పేపర్ చాలా చాలా డిఫికల్ట్గా వస్తే యాజ్ ఇట్ ఈస్గా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో దాన్నే మీరు ఒరిజినల్ కట్ ఆఫ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ నా ప్రిడిక్షన్ మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్. దీని ద్వారా మనం ఒక ఎస్టిమేట్ చేసుకోగలము ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని. అయితే ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ మాత్రం ఎవరు చెప్పలేరు. అయితే మేము ఒక సర్వేని ఆర్గనైజ్ చేసాం మా వాట్సాప్ గ్రూప్స్. మా దగ్గర డిఫరెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అయితే మీరు కూడా ఆ వాట్సాప్ గ్రూప్స్లో చేరాలనుకుంటే ఇదే వీడియో డిస్క్రిప్షన్లో దాదాపుగా 40 డిఫరెంట్ సబ్జెక్ట్స్ యొక్క వాట్సాప్ గ్రూప్స్ అవైలబుల్ ఉన్నాయి, దాంట్లో చేరండి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కామర్స్ వాట్సాప్ గ్రూప్లో కేవలం కామర్స్ ఆస్పిరెంట్స్ మాత్రమే ఉంటారు. అక్కడ మీరు డిస్కషన్ చేసుకోవచ్చు, మేబీ మెటీరియల్ అడగచ్చు, లేకుంటే వేరే ఏమైనా సబ్జెక్ట్ ఓరియంటెడ్ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళందరూ మీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ పర్సన్సే కాబట్టి మేబీ వాళ్ళు మీకు ఆన్సర్ చేస్తే లేదా వాళ్ళు ఒక డౌట్ని క్లారిఫై చేయొచ్చు, ఆ వాట్సాప్ గ్రూప్ మీకు యూజ్ అవుతుంది. సిమిలర్గా సో అన్ని సబ్జెక్ట్స్ దాదాపుగా 40 డిఫరెంట్ సబ్జెక్ట్స్ యొక్క వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. అందులో మేము ఒక సర్వేని ఆర్గనైజ్ చేశాం. సో రీసెంట్గా ఏపీసెట్ 2024 క్వశ్చన్ పేపర్ ఏ రకంగా ఉనింది, పేపర్ 2 అని. అయితే మోర్ దాన్ 50% ఆస్పిరెంట్స్ వాళ్ళు ఏం చెప్పారు అంటే మోడరేట్, అంటే యావరేజ్గా ఉనింది. దీన్ని బేస్ చేసుకొని మోర్ దాన్ 20% ఆస్పిరెంట్స్ ఏం చెప్పారు అంటే ఎక్స్ట్రీమ్ డిఫికల్ట్. మోర్ దాన్ 20% ఏం చెప్పారు అంటే డిఫికల్ట్. లెస్ దాన్ 7-8% వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈజీ అని చెప్పారు. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటే మీరు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్కి 5% యాడ్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ 2021 ఏపీసెట్లో మీ సబ్జెక్ట్ మీ కేటగిరీలో 50 ఉందనుకోండి, దానికి 5% యాడ్ చేసుకోండి. మోడరేట్ ఉందనుకోండి 3% యాడ్ చేయండి. ఎక్స్ట్రీమ్ డిఫికల్ట్ ఉందనుకోండి ఆ కట్ ఆఫ్ని అలాగే కన్సిడర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ రకంగా మాత్రమే మనం కట్ ఆఫ్ని క్యాలిక్యులేట్ చేసుకోగలము. అయితే ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ని నేను ఏపీసెట్ ఆర్గనైజర్స్తో చేయాలనుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకే క్లారిటీ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఇదే వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ మన వాట్సాప్ లింక్, దాని తర్వాత లింక్ ఇన్స్టిట్యూట్ యొక్క అఫీషియల్ యాప్ లింక్. ప్లేస్టోర్ నుండి ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న వాళ్ళు ప్లేస్టోర్ నుండి మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. అందులో ఫ్రీ స్టడీ మెటీరియల్లో ఏపీసెట్ 2021, 2020, 2019, 2018 కట్ ఆఫ్ మార్క్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఆ పీడిఎఫ్ని మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఆ పీడిఎఫ్ని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో మీరు ఏం చేయండి అంటే మీ సబ్జెక్ట్ ఓరియంటెడ్, మీ సబ్జెక్ట్ ఏంటి, ఇంగ్లీషా, ఎడ్యుకేషనా, జియోగ్రఫీయా, హిందీయా, మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు. సో మీరు ఓసీయా, ఈడబ్ల్యూఎస్ఆ, బీసీ, ఏబిసిడిఈనా, ఎస్సీనా, ఎస్టీనా, సో దాన్ని బేస్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇక్కడ జియోగ్రఫీకి మనకు 50 marks కనిపిస్తున్నాయి. సో ఈ కేటగిరీ ఏంటి, ఈ కేటగిరీ ఏంటి చూడండి,
ఈ కేటగిరీ అన్రిజర్వ్డ్ కేటగిరీ అన్నమాట, జనరల్ అంటే మేల్స్గా కన్సిడర్ చేయండి. అయితే దీన్ని బేస్ చేసుకొని ఈ 50 మార్క్స్కి మీ పేపర్ 2 క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా వచ్చిందనుకోండి, కట్ ఆఫ్ పెరిగిపోతుంది. ఈజీగా వస్తే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ పెరిగిపోతుంది, ఎందుకంటే అందరికీ మంచి మార్క్స్ వచ్చేస్తాయి కాబట్టి కట్ ఆఫ్ పెంచేయాలి. మోడరేట్గా వచ్చింది పర్వాలేదు అంటే దానికి ఒక 3% యాడ్ చేసుకోండి. డిఫికల్ట్గా వచ్చింది అంటే యాజ్ ఇట్ ఈజ్గా కన్సిడర్ చేయండి, లేదా ఇంకొక 2% యాడ్ చేసుకోండి. కానీ ఇక్కడ మీరు కన్ఫామ్గా క్వాలిఫై అవ్వడానికి దగ్గర ఒక ఫార్ములా ఉందండి. సో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో దానికి 10% యాడ్ చేసుకుంటే గ్యారంటీ క్వాలిఫై అండి, గ్యారంటీ క్వాలిఫై. అంటే చాలామంది ఇక్కడ ఏ రకంగా ఆలోచిస్తున్నారు అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే మేము పాస్ అయిపోయినట్టే కదా సార్, మాకు ఏపీ సెట్ క్వాలిఫై అని సర్టిఫికేట్ ఇస్తారంట. ఇవ్వరండి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నది జస్ట్ పాస్ మార్క్స్కి మాత్రమే మీరు కట్ ఆఫ్ రీచ్ కావాలి. అంటే ఏపీ సెట్ ఎగ్జామినేషన్ ఎంతమంది రాశారు, ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, 38,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఎంతమంది రాశారు, 30,400 చిల్లర. అయితే 30,000 రౌండ్ ఫిగర్ వేసుకోండి, 30,000 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో అందులోంచి 6% ఓన్లీ 6% తీస్తారు మై డియర్ ఫ్రెండ్స్. అంటే కేవలం 1800 మంది మాత్రమే. అయితే కొన్నిసార్లు రిపిటేషన్స్ కొన్నిసార్లు ఈ రకంగా తీసుకుంటే సో 7 to 7.5 వరకు కన్సిడర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి 2,200 to 2,400 మంది వరకు ఈసారి ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. దిస్ ఈజ్ మై రఫ్ ప్రిడిక్షన్ మై డియర్ ఫ్రెండ్స్, మేబీ ఒక 100 అటు ఇటు కావచ్చు. అయితే ఈసారి ఏం చేస్తారు అంటే మీ కట్ ఆఫ్ ఏదైతే ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకునే ప్రాసెస్లో మీరు ఎక్స్ట్రా మార్క్స్ని స్కోర్ చేసుకునే ప్రాసెస్, ఎక్స్ట్రా మార్క్స్ని ప్రిడిక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఏపీ సెట్ క్వాలిఫై అయిపోయినట్టే. సో ఈ పర్టికులర్ పీడిఎఫ్ ఏదైతే ఉందో మన ఇన్స్టిట్యూట్ యాప్, ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ మన వాట్సాప్, నెక్స్ట్ మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్, ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాప్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకుంటే ఫ్రీ స్టడీ మెటీరియల్లో సో 2021 ఏపీ సెట్, 20 ఏపీ సెట్, 19 ఏపీ సెట్, 18 ఏపీ సెట్ ఏదైతే ఉందో ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకొని, రీసెంట్గా జరిగింది 2021 కాబట్టి ఈ పర్టికులర్ మార్క్స్ని బేస్ చేసుకొని మీరు పేపర్ 2 క్వశ్చన్ పేపర్ రాశారు, మీ పేపర్ ఎలా ఉంటుందో మీకే తెలుసు. మోడరేట్గా ఉందా, ఈజీగా ఉందా, డిఫికల్ట్గా ఉందా. ఈజీగా ఉంటే ఈ మార్క్స్కి ఒక 5% యాడ్ చేసుకోండి. ఇవన్నీ పర్సంటేజ్ అండి, ఇక్కడ మనకు చూపించడానికి కట్ ఆఫ్ మార్క్స్ అంటారు కానీ ఇదంతా పర్సంటేజ్ అన్నమాట. ఈ రకంగా మీ కట్ ఆఫ్ని మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే సో దయచేసి ఈ పర్టికులర్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ పేపర్ 1 పేపర్ 2 రెండు క్వాలిఫై అవ్వాలా అంటే అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్, పేపర్ 1 పేపర్ 2 కలిపి 2 మార్క్స్ మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ని క్రాస్ చేయాలి. దీనికన్నా ముందు పేపర్ 1 కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి, పేపర్ 2 కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మీరు ఒక జనరల్ కేటగిరీ ఆస్పిరెంట్ అయితే పేపర్ 1లో మీకు 40 మార్క్స్ ఖచ్చితంగా రావాలి, అంటే 100కు గాను 40 మార్క్స్ ఖచ్చితంగా రావాలి, అప్పుడు మీకు పేపర్ 2 ఎవాల్యుయేట్ చేస్తారు. పేపర్ 2లో మీకు 200 to 80 మార్క్స్ వస్తే ఈ 2 మీరు క్వాలిఫైయింగ్ మార్క్స్ రీచ్ అయితే అప్పుడు మీరు కట్ ఆఫ్ వరకు వెళ్తారు. అయితే దీనికన్నా ముందు ఎగ్జామినేషన్ ఎలా ఉండిందంటే పేపర్ 1 డిస్క్వాలిఫై అయితే పక్కన పెట్టేసేవాళ్ళు, అవసరం లేదండి పక్కన పెట్టేసేయండి, ఇంకా పేపర్ 2 ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇతను మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రీచ్ కాలేదు కాబట్టి. అయితే యూజీసీ నెట్లో ఆ సిస్టమ్ని తీసేశారు, ఇప్పుడు ఇండివిజువల్గా కాదండి పేపర్ 1 ప్లస్ పేపర్ 2 రెండు కలిపి మీరు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రీచ్ కావాలి. జనరల్ ఓసీ కేటగిరీ అయితే 40% రీచ్ కావాలి, సో మీరు రిజర్వ్డ్ కేటగిరీ ఆస్పిరెంట్ అయితే 35% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రీచ్ కావాలి. అది రీచ్ అయినా క్వాలిఫై అయినట్టు కాదు, మీరు కట్ ఆఫ్ మార్క్స్ని రీచ్ కావాలి అంటే ఈ మార్క్స్ అన్నమాట. సో ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో సో ఈ పర్టికులర్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన ఇన్స్టిట్యూట్ యాప్ దాన్ని డౌన్లోడ్ చేసుకుని మంచి రేటింగ్ ఇవ్వండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, యాజ్ వెల్ అస్ ఫ్రీ స్టడీ మెటీరియల్ అవైలబుల్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. దయచేసి డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే చాలా వాట్సాప్ మెసేజ్ వస్తున్నాయండి, మాకు వాట్సాప్ ఏదైతే ఉందో కంటిన్యూస్గా స్ట్రక్ అవుతూ ఉంది. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది, స్ట్రక్ అయిపోయినప్పుడు ప్రీవియస్ మెసేజ్ అన్నీ మిస్ అయిపోతున్నాయి. దానికి చాలామంది సార్ మేము రిప్లై ఇచ్చినా మీరు ఇవ్వడం లేదు, మేము మెసేజ్ పంపించినా రిప్లై రావడం లేదని చెప్తున్నారు. ఒకవేళ మీరు మెసేజ్ పంపించిన తర్వాత కూడా రిప్లై రాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మళ్ళీ ఒక 5-6 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మెసేజ్ చేయండి. సో ఖచ్చితంగా లేట్ అయినా మేము ఖచ్చితంగా క్లారిఫై చేస్తామండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది కాకుండా
ఏపీ సెట్ ఆర్గనైజర్స్కి నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను అంటే, ఈసారి ఈ రకమైన కట్ ఆఫ్ కాకుండా చూడండి, ప్రతిసారి 2021 కానివ్వండి, 2020 కానివ్వండి, దానికన్నా ముందు జరిగిన 18 కానివ్వండి, 19, 18 కానివ్వండి, 17, 16, 14 కానివ్వండి, సో ఏ రకంగా చేశారు అంటే ఈ రకంగా కట్ ఆఫ్ రిలీజ్ చేస్తున్నారు. ఇలా కాకుండా యూజీసీ నెట్ వాళ్ళు ఏ రకమైన కట్ ఆఫ్ రిలీజ్ చేస్తారు అంటే, చూడండి, వాళ్ళు ఒక పర్టికులర్ కేటగిరీని బేస్ చేసుకొని కట్ ఆఫ్ రిలీజ్ చేస్తారు. ఎస్పెషలీ తెలంగాణ సెట్ 2023 యొక్క కట్ ఆఫ్ మార్క్స్ షెడ్యూల్ అయితే, ఆ పర్టికులర్ ఫార్మాట్ అయితే నాకు చాలా బ్రహ్మాండంగా నచ్చిందండి. సో రియల్గా వండర్ఫుల్ చూడండి. సో తెలంగాణ సెట్ 2023 కట్ ఆఫ్ మార్క్స్లో ఎలా మెన్షన్ చేశారు అంటే, కేటగిరీ వైజ్ చూడండి, కేటగిరీ వైజ్ జనరల్ కేటగిరీలో ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఎంతమంది అపీర్ అయ్యారు, బీసీఏలో ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, అపీర్ అయ్యారు, బీసీబీ, సిడిఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఈ రకంగా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పారు. ఇక్కడ తెలంగాణలో, సో తెలంగాణ సెట్ 2023 యొక్క కట్ ఆఫ్ మార్క్స్ ఏ రకంగా ఉంది అంటే, దీన్ని బేస్ చేసుకుని నాకు ఒక క్లారిటీ వస్తుంది. నేను ఒక యాస్పిరెంట్గా నాకు ఒక క్లారిటీ వస్తుంది, ఓహో నా సబ్జెక్ట్లో నా కేటగిరీలో ఇంతమంది ఉన్నారా అంటే నేను కాంపిటీషన్ని ప్రిడిక్ట్ చేసుకుంటాను. సో నెక్స్ట్ టైం నేను ఏపీసెట్ 2025 ఎగ్జామినేషన్ రాస్తే నాకు ఇంతమంది కాంపిటీషన్ ఉన్నారు కాబట్టి నేను ఈ రకంగా ప్రిపేర్ అవ్వాలి అని నేను ఒక ప్రిడిక్షన్ చేసుకుంటానన్నమాట. ఈ ఫార్మాట్లో ఈసారి ఏపీ సెట్ ఆర్గనైజర్స్ రిలీజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి తగ్గట్టుగా కూడా ఒక మెమోరాండం కూడా ఖచ్చితంగా, ఒక లెటర్ కూడా, రిక్వెస్ట్ లెటర్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. సో తెలంగాణ సెట్ కానివ్వండి, కర్ణాటక సెట్ కానివ్వండి, గుజరాత్ సెట్ కానివ్వండి, వెస్ట్ బెంగాల్ సెట్ కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ సెట్ కానివ్వండి, సో మహారాష్ట్ర సెట్ కానివ్వండి, మీరు ఏ సెట్ ఎగ్జామినేషన్ చూసుకోండి, ప్రతి సెట్ ఎగ్జామినేషన్ వెబ్సైట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్లో ఉన్నాయి. కానీ మన ఏపీ సెట్ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లేవు. 2014 నుండి ఇంతవరకు ఆర్గనైజ్ చేసిన ఎగ్జామినేషన్ యొక్క ఏ క్వశ్చన్ పేపర్ అవైలబుల్ లేదండి. సో ఇది కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ కానివ్వండి, క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి, ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. సో ఈసారి ఖచ్చితంగా ఒక రిక్వెస్ట్ని రైజ్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్, యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నంలో పర్సనల్గా వెళ్ళి కూడా సార్ని కలుద్దాం, ఎందుకంటే ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మేము క్లాసెస్ని ఆర్గనైజ్ చేస్తున్నాము కాబట్టి మేము రెగ్యులర్గా చాలామంది యొక్క క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేశాము. అందులో చాలామంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, సార్ మాకు ఫిజిక్స్ ప్రీవియస్ ఇయర్ ఏపీ సెట్ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వండి, లైబ్రరీ సైన్స్ ప్రీవియస్ ఇయర్ ఏపీ సెట్ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వండి, మా దగ్గర లేవు. ఎక్కడ ఉంటాయంటే ఎక్కడ ఉండవు, అఫీషియల్గా ఆర్గనైజ్ చేసి వాళ్ళని అడగాలి. పేపర్ వన్ ఇవ్వండి, పేపర్ వన్లో కొన్ని ఉన్నాయి అంతే, అన్నీ లేవు. సో దీన్ని బేస్ చేసుకొని ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే సో ఇవన్నీ క్లారిఫై చేసి ఈ పీడిఎఫ్ మీకు కావాలి అంటే మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్లో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని, యాజ్ వెల్ యాజ్ ఫ్రీ స్టడీ మెటీరియల్ అవైలబుల్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి మెసేజ్ చేయకుండా ఈ రకంగా చేయండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. సో డెఫినెట్గా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని దానిపైన కూడా ఒక సెపరేట్ వీడియో వేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. సో ఫైనల్ కీస్ ఏదైతే ఉందో రిజల్ట్స్తో పాటు రిలీజ్ చేస్తారు. నా అంచనా ప్రకారంగా ఒక 2 to 3 weeks, అంటే మేబీ May 20 నుండి 25 మధ్యలో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు నాకు తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో బేస్డ్ అపాన్ దట్ వీ కెన్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఒక బ్యాచ్ ఆర్గనైజ్ చేస్తున్నామండి, May 8 ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా బ్యాచ్ డీటెయిల్స్ అని ఒక మెసేజ్ పెట్టండి, మేము ఖచ్చితంగా సో మేము మీకు బ్యాచ్ డీటెయిల్స్ సెండ్ చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ ద లాంగ్ టర్మ్ బ్యాచ్, ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ నెట్ 2024 జూన్ సైకిల్ ఆర్ తెలంగాణ సెట్ 2024, సో మై గైడెన్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ అచీవింగ్ యువర్ గోల్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా, విల్ మీట్ విత్ వెరీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, డోంట్ ఫర్గెట్ టు like this video. If you are visiting to our channel for the first time, please subscribe and don't forget to hit the bell icon. Jai Hind.